అంటే ఈ సినిమాలో క్యారెక్టర్ ఒక ఫాదర్ డాటర్ మధ్యలో ఉన్న రిలేషన్ గురించి చెప్తుంది మీ క్యారెక్టర్ అవును ఆ క్యారెక్టర్ గురించి మీరు చేసిన హోంవర్క్ అండ్ మీ క్యారెక్టర్ చుట్టుపక్కల తిరిగే క్యారెక్టర్స్ గురించి చెప్పాను పల్లవ వెంకన్న అమ్మాయి గురించి అంటే శృతి మించి గారం చేస్తే ఏమవుతుందో కూతురు పట్ల గాని కొడుకు పట్ల గాని ఉండే ఒక పాత్ర ఇది అది నాకు తమ్ముడు ఉన్నాడండి నారాయణ అనే పోసాన కృష్ణమూర్తి గారు వేశారు అచ్చా ఇప్పుడు పిలుస్తాను నారాయణ ఓ ఉన్నారు ఎనర్జీ ఫ్రేమ్లోకి వస్తేనే నేను నా గురువులతో పనిచేస్తున్నా నా శిష్యులతో పనిచేస్తున్నా నా గురువులు ఎవరు పరుచూరి బ్రదర్స్ బాబు వాళ్ళ దగ్గర 45 సినిమాలు దా పనిచేశా వాళ్ళు ఎలా రాస్తారంటే అప్పుడులో బెస్ట్ డైలాగ్స్ సినిమా ఇండస్ట్రీలో ఎవరు అంటే పరుచూరి బ్రదర్స్ బెస్ట్ స్టోరీ ఎవరు ఇచ్చారు అంటే పరుచూరి బ్రదర్స్ కరెక్ట్ ఖైదీ ముందడుగు పెద్ద పెద్ద ఫిల్మ్స్ వాళ్ళు ఏమన్నా మంచి మాట చెప్పాలంటే రామాయణం మహాభారతం అవి కోట్ చేసి ఇలా జరిగింది మహాభారతంలో మీరు ఇలా ఉండండి అని బాగా చెప్పేవాళ్ళు అప్పట్లో వెరీ ఫేమస్ ఒకప్పుడు దాసనారాయణరావు లాగా అవి నేను చూసా ఇంతకంటే బెస్ట్ ఎవరు రాస్తాడులే అని చెప్పి నేను రైటర్ అయ్యా కదా నేను చాలా రాశా ఇది ఆపరేషన్ దుర్యోధన మెండల్ కృష్ణ పవిత్ర బంధం పెళ్లి చేసుకుందాం సౌందర్య ఫిల్మ్స్ రాశా నేను ఉన్నాళ్లలో మా గురువును కూడా తన్నేసి నేనేం పెద్ద రైటర్ అయిపోయా అని ఫీలింగ్ వచ్చింది టేరింగ్ ఏం మాట అండి షార్ట్ టైంలో షార్ట్ టైంలో 100 ఫిల్మ్స్ రాశాను అవును గ్రేట్ అండి సుమంత అయిన తర్వాత నా దగ్గర శిష్యులు నియర్లీ 30 మెంబర్స్ వచ్చారు ఓకే అందులో రెండోసారి వచ్చిన వాడు త్రికరం శ్రీనివాస్ త్రికరం శ్రీనివాస్ అంటే అతని గురించి ఎందుకు చెప్తున్నానంటే క్యారెక్టర్ గురించి నా దగ్గర 90లో వచ్చి ఎలా ఉన్నాడో త్రికరం శ్రీనివాస్ 2016లో కూడా అలాగే ఉన్నాడు కాదు మాట తేడా గాని క్యారెక్టర్ తేడా గాని బిహేవియర్ తేడా గాని ఫోజు గాని గర్వం గాని బిల్డప్ గాని ఏమీ లేవు గడ్డం ఒకటి ఎక్స్ట్రా పెరిగింది అప్పుడు గడ్డం కూడా లేదు అంత క్వైట్గా ఉండేవాడు నా శిష్యులు కదా నా అంత పైకి రాలనుకున్నా వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత నేను మెల్లిమెల్లిగా ఫేడ్ అవుట్ అవుతున్నా ఇది 100, 90, 80, 70, 60, 35 దగ్గర ఆగిపోయా పాస్ మార్కులతో వాళ్ళు ఏమన్నా 100 తర్వాత వెళ్ళిపోయారు 110, 120, 150 వాళ్ళలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఓన్లీ బెస్ట్ త్రికరం శ్రీనివాస్ అంటే ఇవన్నీ మీరు మనసులో నుంచి చెప్పారు సార్ మాకు బాగా నచ్చింది ఎందుకంటే సినిమాలకు వద్దాం ఈ డైలాగులకి త్రికరంకి కథ రాయటం సరిగా రాదు ఓన్లీ మాటలు రాస్తాడు అనుకున్నా కానీ జనరల్గా ఎట్టుంటుందంటే కథ నుంచి మాటలు పుడతాయి కానీ మాటల నుంచి కథ పుట్టుతుంది త్రివిక్రమ శ్రీనివాస్ నిలబడి ఇండస్ట్రీ సూపర్ సూపర్ ఇది సూపర్ డైలాగ్ హైలైట్ మాటల నుంచి కథ నిలబెడతాం అన్నమాట అంటే పోల్చొచ్చు స్వతంత్రం పేరు చెప్తే ఎవరు గుర్తొస్తారు మహాత్మా గాంధీ గుర్తొస్తాడు మానవత్వం గురించి చెప్పాలంటే ఎవరు గుర్తొస్తాడు మదర్ తెరేసా గుర్తొస్తుంది మాటల గురించి చెప్పాలి ఎవరు గుర్తొస్తారు త్రివిక్రమ శ్రీనివాస్ అంటే డైలాగులు ఎలా ఉంటాయంటే డైలాగు ఒక్కొక్క డైలాగు ఒక యాక్సన్ బిట్లా ఉంటుంది మళ్ళీ వినబుద్ధి అవుద్ది సినిమా నుంచి బయటకు వస్తే నేను త్రికరం శ్రీనివాస్ ఉన్న శిష్యుడు కదా నాకు పెద్ద వేషం ఇస్తాడు అంటే హీరో హీరోయిన్ తర్వాత నాకే పెద్ద వేషం ఉంటుంది అనుకున్నా ఉంటే అతారుడి దగ్గర వెళ్తే 4 రోజులు చెప్పారు ఏమయ్యా 4 రోజులు వేషం ఇస్తాడు ఆ త్రికరం శ్రీనివాస్ 4 ఏళ్ళు నా దగ్గర పనిచేసి అంటే పరియర్కి ఒక రోజు అట్టిచ్చాడు అనుకున్నా పేపర్లో రాశారు హీరో హీరోయిన్కి ఎంత పేరు వచ్చిందో నాకు అంత పేరు వచ్చింది సమంత 4 రోజులు నేను చేశాను ఎంత పేరు వచ్చిందంటే శివుడు ముందు నందిలాగా ఎంత పేరు ఉంటుంది అంత పేరు వచ్చింది ఆ సినిమాలో నాకు అందుకని అందుకని మా త్రికరం సినిమా ప్రతిదీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ సినిమాలో మీ వేషం ఇందులో
ఎంత చండాల పాత్ర అంటే న్యాయవర సినిమా చూస్తే నన్ను చంపదప్ప కొట్టేస్తారు గ్యారెంటీగా. త్రికరమ ఎంత మంచోడు, ఆయన టీం కూడా అంత మంచి టీము, ఆయన స్టాఫ్ కానీ, ఆయన చాలా నటించే ఆర్టిస్ట్ కూడా చాలా మంచి కనపడతారు నా కళ్ళకి. నితిన్ కానీ సమంత కానీ, ఇది కొత్తగా వచ్చిన అమ్మ చూడండి కూర్చుంది ఇక్కడ, అనుభవం కానీ, మా రావు రమేష్ గారు కానీ, అంటే హీరో నా పక్కన ఉన్నాడు కదా, ఆల్రెడీ నెక్స్ట్ ఫిల్మ్ కూడా వేషం అడిగాను ఇస్తాడు, కానీ దాని గురించి చెప్పట్లేదు. అంటే చాలా తక్కువ మంది మంచి ఫేస్తో పుడతారు, అర్థమైంది, మంచి ఫేస్తో అంటే మంచి ముక్కు, మంచి కళ్ళు, మంచి హైటు, మంచి కలరు, మంచి ఫిజిక్తో, ఇవన్నీ ఉన్నాయి. ఎక్స్ట్రా క్వాలిటీ ఏముందంటే క్యారెక్టర్. పెద్ద ఆర్టిస్టు ఎన్టీ రామారావు అంతా పూడబడుతున్నాడు చెప్పట్లా, బిహేవియర్ అంటే ఎంత చెప్పినా నేర్చుకునే మెంటాలిటీ ఉంది చూసారా, వాడు చాలా గొప్పడవుతాడు, ఇతను అలా గొప్పడవుతాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సామంత్ గురించి నేను చెప్పేదే ఉంది, ఇప్పుడు రాముడు సీత ఫోటో చెప్పిస్తాం, ఇందులో సీతారెడ్డి గుర్తుపడతారు కదా, ఈమె సీత చెప్పగలదు కదా, అలా పేపర్లు అయితే సమంతాలు పరిచయం చెప్పగలం, అందుకని నీ గురించి చెప్పను రాజా. నేను రాజా రావు రమేష్తో నాకు కలిపి యాక్ట్ చేయటం నేను ఆనందపడను, హానర్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళ నానా సినిమా ఇండస్ట్రీలో ఒక లెజెండ్ మీకు తెలుసు, అంటే పర్ఫెక్ట్ మనిషిగా నిజ జీవితంలో బతుకుతున్నవాడు నాకు తెలిసి చాలా తక్కువ మందిలో రావు రమేష్ ఒకటి. అందుకు నాకు పర్సనల్గా బాగా ఇష్టం రావు రమేష్ గారు. ఆర్టిస్ట్గా మీకు చెప్పగలరా, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ఇది చాలా మంచి నిర్మాత కాబట్టి ఈ సినిమా నిర్మాత, అందుకే సినిమా మంచి హిట్ అవుద్ది. మళ్ళీ జూన్ 2న బాబు మంచి ఫంక్షన్ పెట్టి, నాకు చికెన్ బిర్యానీ బాగా ఇష్టం, చికెన్ బిర్యానీ పెట్టించండి. గ్యారెంటీ రాజా, గ్యారెంటీ గ్యారెంటీ. హారిక చాలా ఎమోషనల్ అయింది వాళ్ళ నాన్నగారి గురించి చెప్పినప్పుడు, చాలా ఎమోషనల్ అయింది. మీరు ఏమైనా షేర్ చేసుకుంటారా దాని గురించి? అంటే ఫాదర్ మిస్సింగ్ ఎవరికైనా ఉంటుంది కదా చిన్న ఏజ్ లోనే కొంచెం, బట్ ఇది ఇంకా నేను పాస్ట్ మర్చిపోయాము, మేము ఫ్యూచర్ లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి పాస్ట్ ఇస్ పాస్ట్.